ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చలికాలం వచ్చింది అంటే ముఖ్యంగా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ మూడు నెలలు వాతావరణం చల్లగా ఉండేసరికి మన చర్మంలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. సహజంగా వాతావరణంలో తేమ తక్కువ ఉండేసరికి మనలో తేమ కూడా బయటకు కాస్త వెళ్ళిపోయి స్కిన్ పగలటం కానీ, తెల్ల తెల్లగా అవటం కానీ, కొంచెం పొట్టు రాలటం కానీ, చర్మం మండటం కానీ, చలికి మండుతుంది చర్మం, ఈ రకమైన మార్పులు వస్తూ ఉంటాయి. మనం చలికాలమైన గదిలో కూర్చోం కదండి, కాస్త బయటకు తిరగాల్సి వస్తుంది, చలికి ఎక్స్పోజ్ అవ్వాల్సి వస్తుంది, బండి మీద వెళ్లాల్సి వస్తుంది, ఒకసారి బస్సుల్లో రైళ్ళలో అద్దాలు తీసుంటాయి, అలాంటప్పుడు వెళ్లాల్సి వస్తుంటుంది. ఇట్లా వెళ్ళేటప్పుడు ఆ చలికి ఎక్స్పోజ్ అయినప్పుడు చర్మంలో వచ్చే ఇలాంటి మార్పులను నివారించుకోవటానికి ఈ మూడు నెలలు స్నానం చేసే ఒక మంచి టెక్నిక్ని మీకు చెప్తాను. ఈ రకమైన టెక్నిక్ని మీరు ఇతర రోజుల్లో అప్లై చేసినా మంచిదే, కానీ కంపల్సరీ ఈ 3 మంత్స్ స్నానాన్ని మాత్రం ఒక్కసారి రోజులో ఇట్లా చేయండి. రెండు పూట్ల స్నానం చేస్తారు కదా, రెండోసారి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, కానీ 1 టైం మాత్రం ఇట్లా చేస్తే మంచిది. స్నానం చేసే ముందండి మీరు ఒక తెల్లటి మెత్తటి నాప్కిన్ ఒకటి తీసుకోండి, లేకపోతే టవల్ కానీ తీసుకోండి, కాటన్ టవల్ మెత్తగా ఉండాలి, తెల్లటిది. స్నానం అయ్యాక తుడుచుకునే టవల్ మీరు ఏ రంగుది పట్టుకెళ్ళినా ఎట్టాడిది పట్టుకెళ్ళినా ఇబ్బంది లేదు, అది మాకు సంబంధం కాదు. ఇక్కడ సబ్జెక్ట్ మెత్తటి తెల్లటి టవల్, కాటన్ది కావాలి, అది తీసుకోవాలి. స్నానానికి వెళ్ళే ముందు మీరు ఒంటంతటికి కూడా ఇంత కొబ్బరి నూనె తీసుకుని కొద్ది కొద్దిగా చేతులకు రాసుకోవటం, ఇట్లా వాడి అంతా కొబ్బరి నూనె కింద నుంచి పై వరకు రాసేసుకోండి, ముఖం వరకు అంతటిని. ఈ చలికాలం 3 నెలలు మాత్రం మీరు అసలు సబ్బు పెట్టకండి ఒంటికి. సబ్బు పెట్టడం వల్లే ఎక్కువ తెలుపు వస్తూ ఉంటుందండి, పొట్టు రాలటం, చిన్న చిన్నగా గీతలు పడి తెల్ల తెల్లగా ఉండి. మీరు కోల్డ్ క్రీములు, మాయిశ్చరైజింగ్ లోషన్స్ రాయాల్సిన అవసరం మీకు రావటానికి కారణం ఈ రకంగా ఈ సబ్బులు వాడటం. కాబట్టి అసలు సబ్బు స్నానం అవసరం లేకుండా చేయొచ్చు. మీరు ఇంకా బాగా క్లీన్ అయ్యే బెస్ట్ టెక్నిక్ చెప్తాను కదా, అందుకని అట్లా నూనె రాసుకోండి, ఆ తెల్లటి టవల్ కూడా పట్టుకెళ్ళండి. బాత్రూంలోకి వెళ్ళిన వెంటనే చక్కగా 5-6 చెంబులు 10 చెంబులు నీళ్లు పోసేసుకుని మగ్గలో తడిపేసేయండి, ఒళ్ళంతా చక్కగా తలపై నుంచి తడిపేసేసుకోండి. తడిచిన తర్వాత ఈ తెల్లటి మెత్తటి కాటన్ టవల్ తడిపేసేయండి, దాన్ని అట్లా పిండండి, నీళ్లు కారిపోతాయి. ఒక బట్టలు ఆరేయాలంటే ఊరికి పిండుతాం కదా మరి, అట్లా పిండిన తర్వాత ఆ పొడి టవల్తో మీరు బాడీ మీద రుద్దండి. ఈ ఆయిల్ రాయటం వల్ల ఈ గుడ్డ ఫ్రీగా జరగటానికి, చర్మానికి స్మూత్నెస్ ఇవ్వటానికి, స్కిన్ పగలకుండా ఉండటానికి, స్కిన్ మండకుండా తర్వాత ఉండటానికి ఈ ఆయిల్ ఆ లేయర్స్ లోపలికి, పై లేయర్కి కొంచెం వెళుతుందన్నమాట. ఇట్లా గుడ్డ పెట్టి రుద్దుకోవటం వల్ల తడిపి పిండేసిన గుడ్డ చర్మం మీద ఫ్రీగా జరగదండి, రఫ్గా అనిపిస్తుంది. దాన్ని పెట్టి రుద్దుతుంటే ఆ ఫ్రిక్షన్కి చర్మరంధ్రాల్లో ఉండే మురికి శుభ్రంగా గుడ్డకు వచ్చేస్తుంది. ఎంత మురికి వస్తున్నదో మీకు టవల్ కనపడాలంటే రంగు టవల్స్ పెట్టి రుద్దితే కనపడదు కదా, అంచేత తెల్లటి టవల్ నేను చెప్పిన ఉద్దేశం అదనమాట. మీకు శుభ్రంగా మురికంతా వచ్చేస్తుంది. అసలు మీరు సబ్బులు పెడితేనే మురికిపోతుంది అనుకుంటారు, మీరు మంచి కాస్ట్లీ సోపు, నంబర్1 సోపు, ప్రపంచ సుందరేదో వాడిన సోపు తెచ్చి వాడండి, అయినా సరే స్నానం వైపు తుడుచుకుని ఇట్లా అనుకోండి, మట్టి ఉండలు రాకపోతే నేను అడగను. మళ్ళా నేను చెప్పినట్టు గుడ్డ పెట్టి స్నానం చేసి చూసుకోండి, వస్తుందని చూద్దాం. శుభ్రంగా ఆ మురికంతా కూడా గుడ్డకు భలే వచ్చేస్తుందండి. అట్లా 10 నిమిషాలు పడుతుంది, 5 నిమిషాల నుంచి ఒళ్ళంతా గుడ్డతో రుద్దుకోవటానికి. అలా క్లీన్ చేసుకుని మొత్తం రుద్దుకోవటం అయిన తర్వాత చక్కగా మళ్ళా పైనుంచి కిందకి నీళ్లు 5-10 మగ్గలు అట్లా పోసేసుకోండి, మొత్తం వాష్ అయిపోతుంది. ఆ తరువాత పొడి టవల్తో తుడిచేసుకోండి. ఇక కోల్డ్ క్రీమ్ కానీ, మాయిశ్చరైజింగ్ లోషన్ కానీ ఏమీ రాయక్కర్లేదు. ఎందుకు? కొబ్బరి నూనె ముందు రాయటం వల్ల బాడీ అంతటికి ఇంత ఆయిల్ పడుతుంది కదా, గుడ్డ 80% ఆయిల్ అంతటిని రిమూవ్ చేసేస్తుంది. ఒక 10-20% ఆయిల్ యొక్క జిగురు, దాని యొక్క ప్రభావం చర్మానికి పట్టుంటుందండి. అది జిడ్డు కాదు కానీ స్మూత్నెస్ ఇచ్చేస్తూ ఉంటుంది. అంటే మీ పైకి ఆయిల్ జిడ్డుగా ఏం కనపడరు మీరు, కానీ మృదువుగా మెత్తగా న్యాచురల్ మాయిశ్చరింగ్ వచ్చేసినట్టుగా మీకు ఉంటుందన్నమాట. స్కిన్కి స్కిన్ టోన్ హెల్దీగా ఉంటుంది. అసలు తెలుపు రావటం అనేది మీకు జరిగితే నన్ను అడగండి. చలికాలం కాళ్ళు తెల్లగా అవుతాయి, పిక్కల దగ్గర
అట్లాంటి చూస్తే ఇక ఇట్లాంటి చోట కూడా ఇట్లా అంటే పొట్టు రాలుతుంటాయి చాలామందికి. చేతులు తెల్లగా, ముఖం కూడా స్నానం చేసి వచ్చేసరికి చూడండి తెల్ల తెల్లగా మీకు కనపడుతుంది అద్దంలో చూసుకోండి. ఆ తెలుపు అసలు ఇక రాదు. ఆ డ్రైనెస్ వచ్చినప్పుడు ఆ తెలుపులు వస్తాయి అన్నమాట, కెమికల్ ఎఫెక్ట్కి అట్లా వస్తాయి. ఇట్లా స్నానం చేసేసేసి ఇక ఏమీ రాయకుండా వదిలేసేసేయండి. డే అంతా మీకు అట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటో తెలుసండి, చర్మం మురికి బాగా పోతుంది. అట్లా రుద్దుకుంటూ ఉంటేనండి చలికాలం వెచ్చగా, అసలు స్నానం చేసి మీరు వచ్చారంటే ఇక చెమటలు పట్టేస్తాయండి, అంత హీట్ వస్తుంది. చలికాలం ఎంత హాయిగా ఉంటుందో, చలి అంతా ఎగిరిపోతుంది దెబ్బకి. చర్మానికి ఎప్పుడూ రానంత రక్త ప్రసరణ వస్తుంది గుడ్డబెట్టి స్నానం చేస్తే. అందుకే నా హీట్కి మీకు బాడీ అంత వెచ్చగా ఉంటుంది అన్నమాట. అంటే మీకు మంచి టెక్నిక్ స్కిన్ కండిషన్ చేసుకోవటానికి. కొత్త ఫ్యాషన్ ఏంటో తెలుసండి, ఈ మధ్య జనాలందరూ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు, అన్నీ పెరుగుట విరుగుట కొరకు అన్నట్టు. ఇన్నాళ్ళు సబ్బులు తెగవాడారు, కెమికల్స్ తెగవాడారు కదా, ఇప్పుడు అంతా ఓల్డ్ ఫ్యాషన్ ఏంటండి, అసలు అన్నీ మానేయటమాట. చాలామంది ప్రముఖులు సీరియల్స్లో నటించేవాళ్ళు, సినిమాల్లో నటించేవాళ్ళు, బాగా అందగత్తులు ఇట్టేవాళ్ళు అందరు సబ్బులు అసలు మొత్తం మానేశారటండి. ఇప్పుడు నాకు ఈ మధ్య ఎవరో చెప్తున్నారు, అందరూ న్యాచురల్గా సున్నిపిండి గుడ్డబెట్టి స్నానాలు. పూర్వం రోజుల్లో స్నానం ఇది, నేను ఎప్పటి నుంచో చేస్తుండేవారు పూర్వీకులు ఆ స్నానం చెప్పాను. అసలు ఒక్కసారి ఇట్లా చేయండి మీరు, ఇక సబ్బులు వాడుకోవాల్సిన అవసరమే ఉండదు. చక్కగా మార్నింగ్ టైం కానీ చేసుకుంటే బాగుంటుంది, డే అంతా ఇట్లా ఉంటుంది. ఈవినింగ్ టైం మీరు సబ్బులు పెట్టకండి, చక్కగా మీరు ఒట్టి నీళ్ళు స్నానం చేసేసినా సరిపోతుంది అన్నమాట. అసలు అవసరమే రాదు చలికాలం, ఎందుకంటే చెమటలు ఎక్కువ పట్టి జిడ్డు జిడ్డుగా ఏం అవ్వదు కదా మీకు. అంచేత ఒట్టి స్నానం చేయండి, అసలు స్కిన్ పగలటం, తెలిపోవటం, మంట 1% కూడా ఎక్స్పీరియన్స్ చేయరు. ఫస్ట్ డే నుంచే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను, ఈరోజే మొదలెట్టండి, ఈరోజే రిజల్ట్ కనపడిపోతే నన్ను అడగండి. ఇక ఇన్నాళ్ళు ఒత్తొత్త స్నానం చేసాం, ఇప్పుడు అసలైన స్నానం చేసాం అనిపిస్తుంది. ఈ టెక్నిక్ నేను గతంలో చెప్పినప్పటికీ చలికాలం స్పెషల్గా మీకు ఇతర రోజుల్లో కుదరదు సబ్బు పెట్టుకోండి, లేకపోతే ఇంకొక స్నానం చేయండి. చలికాలం కంపల్సరీగా ఈ 3 మంత్స్ ఇట్లా చేస్తే మాత్రం మీ స్కిన్ నేచర్లో ఎలా చల్లటి గాల్లో ఎక్స్పోజ్ అయినా అస్సలు ఇబ్బంది రాకుండా హెల్దీగా ఉండడానికి బెస్ట్ టెక్నిక్గా మీరు స్నానం టెక్నిక్ను ఉపయోగించండి. ఇప్పుడు నేను అసలు ఎప్పుడు సంవత్సరం పొడిగినా సబ్బు వాడను కదా, ఇప్పుడు నేను చలికాలం కోల్డ్ క్రీము లోషన్ అసలు ఏమీ రాయను. నేను కూడా ఇప్పుడు గుడ్డబెట్టి స్నానం ఇప్పుడు ఇట్లా చేయను, ఎందుకంటే నేను తినే ఫుడ్కి నాకున్న అలవాట్లకి నా స్కిన్ హెల్దీగా ఉండే. అసలు చలికాలం నాకు తెల్లగవటం కానీ పగలటం కానీ మండటం కానీ ఏది జరగదు, అంత సింపుల్గా స్కిన్ సంవత్సరం పొడిగినట్లా ఉంటుందన్నమాట. మీరు కూడా ఇట్లాంటి మంచి టెక్నిక్స్ని అప్లై చేస్తారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.